హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈరోజు నేను సింగపూర్లో ఐకాస్ స్టోర్లో సింగిల్ బెడ్రూమ్లు ఎలా డిజైన్ చేశారో కూడా చూపిస్తాను. సో ఇది మొత్తం కూడా హాల్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం హాల్ ఎట్లా డిజైన్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ చూపించారు. సో సోఫాలు ఎలా పెట్టుకోవాలి తక్కువ ప్లేస్లో, అదేవిధంగా ఏంటంటే హాల్లో టీవీ ఎలా అరేంజ్ చేసుకోవాలి, కబోర్డ్స్ ఎలా ఉండాలి, ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇది డైనింగ్ హాల్ అన్నమాట. సో డైనింగ్ హాల్లో కూడా కిచెన్ ఐటమ్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, కబోర్డ్స్ ఎట్లా పెట్టుకోవాలి అక్కడ కిచెన్లో, ఇంకా ఇక్కడ చూశారు కదా ఇక్కడ డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ ఎలా నీట్గా పెట్టారో, అదేవిధంగా ఏంటంటే ఆ పైన చూసినట్లయితే ప్లేట్స్ కూడా డిజైనింగ్ నీట్గా పెట్టారన్నమాట. అంటే మనం ఒక కొత్త హౌస్ కట్టుకున్నప్పుడు మన హౌస్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళే ఏం చేస్తారంటే మొత్తం డిజైనింగ్ చేస్తారు. అదేవిధంగా ఫర్నిచర్ కూడా వాళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళు ఏంటంటే ఆ ఫర్నిచర్ మొత్తం తీసుకొచ్చి ఒక ప్రాపర్ వేలో మనకైతే అరేంజ్ చేసి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ హౌస్ చూసినట్లయితే ఇది హాల్ అన్నమాట. టీవీ చూశారు కదా ఎలా ఉందో, ఇంకా అక్కడ నెక్స్ట్ కబోర్డ్స్ కూడా చాలా నీట్గా పెట్టారు. ఇది హాల్ అన్నమాట, సోఫా సెట్స్ చేశారు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉందన్నమాట ఇక్కడ ఈ సింగిల్ బెడ్రూమ్లో. ఇంకా అక్కడ డైనింగ్ హాల్ కూడా అక్కడే పెట్టేశారు. పైన లైట్స్ కానీ ఇంకా ఏంటంటే కిచెన్లో కబోర్డ్స్ కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారన్నమాట. అంటే ప్రతిదీ పెట్టుకోవడానికి ఇక్కడ తక్కువ ప్లేస్లో చాలా నీట్గా అరేంజ్ చేశారు. ఇంకా ఫ్రిడ్జ్ పెట్టుకోవటం కానీ, ఇంకా సోఫాలు చూసినట్లయితే చూశారు కదా ఎంత నీట్గా అరేంజ్ చేశారు. ఇంకా ఇదేంటంటే బెడ్రూమ్ అన్నమాట. సో ఈ బెడ్రూమ్లో కూడా బెడ్ ఎలా పెట్టుకోవాలి ప్రాపర్ వేలో, పక్కన కబోర్డ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇంకా బ్యాక్ సైడ్ డిజైనింగ్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా చాలా నీట్గా ఉండే అన్నమాట. అంటే మనం ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఒక హౌస్ కావాలి అనిపించింది. సో దీని పక్కనే కూడా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. అంటే చిన్నగా ఉన్నా కానీ చాలా నీట్గా డిజైన్ చేశారు వీళ్ళు. అంటే ప్రతిదీ కూడా, అంటే మన హౌస్లో ఏమేమి ఉంటాయో ఇక్కడ మొత్తం కూడా అదే విధంగా రియల్ హౌస్ లాగానే డిజైన్ చేశారు వీళ్ళు. సో మనం హౌస్ కట్టుకున్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే చాలా నీట్ అయిన డిజైన్ ఇస్తారు. ఇది అయితే చిన్నపిల్లలకు సంబంధించిన రూమ్ అన్నమాట డిజైన్ చేశారు ఇక్కడ. అంటే ఇక్కడ 2 టైప్లో చేశారన్నమాట, ఒక కింద ఒక కాటు, పైన ఒక కాటు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కిచెన్లో, అంటే ఇక్కడ ఓవెన్ ఎక్కడ పెట్టుకోవాలి, అంటే ఫ్రిడ్జ్ ఎక్కడ ఉండాలి, నెక్స్ట్ ఏంటంటే సింక్ ఎట్లా పెట్టుకోవాలి, ఇంకా పక్కన కూడా ఫర్నిచర్ ఎలా పెట్టుకోవాలి, అన్నీ కూడా చాలా నీట్గా చూపించారన్నమాట. ఇక్కడ ఇంకొక హౌస్ చూస్తున్నాను. ఇక్కడ మొత్తం ఏంటంటే ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే డైనింగ్ హాల్ ఉంది ఇక్కడ ఎంట్రన్స్లోనే. పైన లైట్స్ కూడా చాలా నీట్గా ఉండే, ఇంకా బ్యాక్ సైడ్ కానీ పక్కన కానీ చూసినట్లయితే కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అంటే మనం కిచెన్ ఐటమ్స్ మొత్తం దాంట్లో అరేంజ్ చేసుకోవచ్చు. ఇది హాల్ అన్నమాట. హాల్లో కూడా చూశారు కదా పెయింటింగ్ కాన్సి అంతా కూడా చాలా బాగుంది అన్నమాట. ఇంకా దాంట్లో హాల్లో డిజైనింగ్ చూశారు కదా, బ్యాక్ సైడ్ డిజైనింగ్ మొత్తం, అంటే ఈవెన్ ఇంకా ఏంటంటే వీళ్ళు మన గడియారాలు కూడా ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా మొత్తం చాలా నీట్గా అరేంజ్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు అంత డిజైనింగ్ ప్రతిదీ కూడా చిన్న చిన్న వస్తువులు కూడా పెట్టి చాలా నీట్గా డిజైన్ చేశారన్నమాట. అంటే సోఫా సెట్లు కానీ, అంటే ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే డిఫరెంట్ హౌస్లు ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్క విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇదే హౌస్లో లోపలికి వెళ్తే ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నాను. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే చూస్తున్నారన్నమాట ఈ డిజైనింగ్ మొత్తం. అంటే టీవీస్ కానీ ఇట్లా పక్కనే ఫ్రిడ్జ్ ఎట్లా పెట్టుకున్నారు ఏంటి ఏంటి అనేది. కొత్తగా హౌస్ కట్టుకునే వాళ్ళు అయితే ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవటం బెటర్ అన్నమాట. చాలా నీట్గా ఉంటే ఫర్నిచర్ బాగుండుద్ది, అదేవిధంగా ఏంటంటే డిజైనింగ్ కూడా చాలా బాగుండుద్ది అన్నమాట ఇలాంటి స్టోర్స్లో మనం పర్చేజ్ చేస్తాం.